ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి పాలన మొదలైనప్పటికీ అప్పటి నుంచి సీఎం సీటు మీద పంచాయతీ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది సిద్ధరామయ్యకి సీఎం పదవి డీకేకి డిప్యూటీ ఇచ్చినా అసంతృప్తి మాత్రం చల్లారలేదు నాలుగైదు నెలలు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మరోసారి వివాదం మొదలైంది సీఎం పదవి కోసం డికే శివకుమార్ ప్రయత్నాలు అటు సిద్ధరామయ్య తానే ఐదేళ్లు ముఖ్యమంత్రి అని ప్రకటించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లు దీనికి తోడు ఇంకో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఆ పదవి తమకి కాదు కావాలి అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం పదవిపై కొట్లాట మళ్లీ మొదలైంది ప్రజలంతా పార్టీకి బంప మెజార్టీ ఇచ్చిన సీఎం సీటు కోసం నేతల మధ్య కొట్లాటతో రాష్ట్రంలో అటు ప్రజా సమస్యలు ఇటు పార్టీ సమస్యలతో కాంగ్రెస్ ఉడికిపోతుంది కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య డికే శివకుమార్ ఎలా అలకపాన్పు ఎక్కారో ఆ తర్వాత ఎలా రాజీ పడ్డారో అంతా చూశారు కానీ ఈ రాజీ మూడు నెలల ముచ్చటగానే మిగిలింది ఆరు నెలల్లో సమస్య మళ్లీ మొదటికొచ్చింది మార్ సీఎం కోసం మరోసారి పావులు కలపడం మొదలు పెట్టారు సిద్ధరామయ్యను కుదురుగా ఉండనివ్వడం లేదు ఇటు ఎమ్మెల్యేలతో అటు అధిష్టానంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సీఎం కుర్చీ ఎక్కేందుకు వ్యూహాలు పదునుకు ఎక్కారు అవసరమైతే ఎమ్మెల్యేలతో అధిష్టానం దగ్గర పరేడ్ నిర్వహించేందుకు కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం ఈ తరుడంలో సీఎం సిద్ధరామయ్య నేనే సీఎం అంటూ చేశారు ఇప్పుడు నేను ఇక మీదట నేనే అంటూ కమెంట్స్ చేశారు నిజానికి అధిష్టాన పెద్దలు కర్ణాటక సీఎం ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు సీఎం పదవిపై ఎవరు పెదవి విప్పొద్దు అని బహిరంగంగానే మాట్లాడకూడదు అని ఆదేశాలు జారీ చేసింది అధిష్టానం కేసీ వేణుగోపాల్ కూడా బెంగళూరు వచ్చి ముఖ్య నేతలతో చర్చించి వెళ్లారు సిద్ధరామయ్య వ్యాఖ్యలతో పంచాయతీ పెద్దదైంది అధిష్టానం సిద్ధరామయ్యకు అభయహస్తం ఇచ్చిందా అన్న టాక్ కూడా మొదలైంది డికే శివకుమార్ కూడా అధిష్టానం ఫైనల్ అంటూ కామెంట్స్ చేశారు సిద్ధరామయ్య కామెంట్స్ పై తాను మాట్లాడబోనని అన్నారు అటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రస్తుత కేబినెట్ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే సీఎం సీటుపై మనసు పారేసుకున్నట్లు కనిపిస్తుంది అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవి అలంకరించేందుకు సిద్ధమంటున్నారు ప్రియాంక్ కర్కే తనను సీఎం సీటు నుంచి మార్చినట్లయితే ఆ పదవిని తన స్నేహితుడు ప్రస్తుత హోం మంత్రి పరమేశ్వర్ కి ఇవ్వాలంటున్నారు సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనలను కూడా అధిష్టానం దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తుంది పరమేశ్వర్ దళితుడు కావడంతో దళిత సీఎం నినాదం బాగా పనికొస్తుంది అన్నది ఆయన వాదన ఈ ప్రతిపాదనపై డాక్టర్ పరమేశ్వర్ మాత్రం పెదవిప్పలేదు అటు సీఎం మార్పుపై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డికే సురేష్ కూడా స్పందించారు తమ నాయకుడు సిద్ధరామయ్య అని స్పష్టం చేశారు ప్రస్తుతానికి సీఎం మార్పు ఉండదని అన్నారు ఐదేళ్లు తమ ప్రభుత్వానికి ప్రజలు ఛాన్స్ ఇచ్చారని చక్కటి పాలన అందించడమే సీఎం సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ధ్యేయమన్నారు ప్రస్తుత సీఎం సీటు ఖాళీగా లేదని ఉన్నప్పుడు మాట్లాడదామన్నట్లు తేల్చేశారు అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పంచాయతీపై స్పందించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది అప్పటి వరకు ఎవ్వరూ ఎక్కడా మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది